విమర్శలు కౌంటర్లు పార్లమెంట్లో రాహుల్ ప్రసంగం తీరిది. 2014 ఎన్నికల హామీలు మొదలుకుని మొన్నటి జీఎస్టీ వరకు ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానిని టార్గెట్ చేశారు ఆయన. ఆరోపణలపై మోడీ సభలోనే సమాధానం చెప్పాలంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డోస్ పెంచారు. ప్రధాని మోడీ టార్గెట్ గా పాయింట్ టు పాయింట్ ఆరోపణలు గుప్పించారు. నోట్ల రద్దు గురించి మొదలుకుని రఫేల్ డీల్ ఎన్డీఏ వైఫల్యాలను ప్రస్తావిస్తూ డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నం చేశారాయన. జుమ్లా స్ట్రైక్స్ అంటూ స్పీచ్ మొదలుపెట్టిన రాహుల్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి 15 లక్షలు జమ చేస్తామన్నది మొదటి అబద్ధమని, ప్రతి ఏటా 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నది రెండవ అబద్ధమంటూ మోడీ ఇచ్చిన హామీలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ చీఫ్. ఆపనే బోలా కి ప్రధాన మంత్రి కే శబ్ద్ కా మత్లబ్ హోనా చాహియే ఔర్ యహీ సవాల్ పూరా హిందుస్తాన్ ఆజ్ పూచ్ రహా హై. జుమ్లా స్ట్రైక్ 15 లక్ష రూపాయ హర్ బ్యాంక్ అకౌంట్ మే, జుమ్లా స్ట్రైక్ నంబర్ 2 కరోడ్ యువాఓ కో హర్ సాల్ రోజ్గార్. జీఎస్టీ పై సైతం విమర్శలు చేశారు. 5 స్లాబ్ రేట్లు పెట్టి చిన్న చిన్న వ్యాపారుల ఇళ్లల్లోకి ఐటీ అధికారులను పంపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని సూటు వేసుకున్న వ్యక్తులతోనే దోస్తీ చేస్తారని విమర్శించారు. జీఎస్టీ కాంగ్రెస్ పార్టీ లాయి థీ, ఆప్నే విరోధ్ కియా థా, గుజరాత్ కే చీఫ్ మినిస్టర్ నే విరోధ్ కియా థా. ప్రధాన మంత్రి కి జీఎస్టీ, 5 అలగ్ అలగ్ జీఎస్టీ ఔర్ ఛోటే సే ఛోటే దుకాందార్ కే ఘర్ కే అందర్ ఆప్నే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కో డాల్ దియా, ఘుసేడ్ దియా ఔర్ కరోడో కరోడో లోగో కో ఆప్నే బర్బాద్ కియా. రాఫెల్ ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని రాహుల్ ఆరోపించారు. తాను స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుణ్ణి కలిసి ఈ ఒప్పందం గురించి అడిగానన్నారు. రాఫెల్ ఒప్పందమేమీ భారత్తో చేసుకోలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తనతో చెప్పారని రాహుల్ వివరించారు. హవాయి జహాజ్ కా దామ్ 1600 కరోడ్ రూపాయ ప్రతి హవాయి జహాజ్ హో గయా. ప్రధాన మంత్రి కే దబావ్ పర్ నిర్మలా సీతారామన్ జీ నే దేశ్ కో ఝూట్ బోలా హై. ఓ వైపు ఆరోపణలు గుప్పిస్తూనే తనదైన స్టైల్లో మోడీపై సెటైర్లు వేశారు రాహుల్. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఆందోళన చెందుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. తన కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా లేదన్నారు ఆయన. ఐ నో ఐ కెన్ సీ హి స్మైలింగ్. There is a touch of nervousness in the gentleman and he is looking away from me. I can understand that. And now he cannot look into my eyes. He cannot look into my eyes. I can see that. దేశానికి కాపలాదారుగా ఉంటారని చెప్పిన మోడీ తన స్నేహితుడు కుమారుడి వ్యాపారంలో జరిగిన అవినీతి గురించి ఏం చెప్తారని ప్రశ్నించారు. జైషా 50 కోట్ల పెట్టుబడి, 7 కాలంలో 60 రెట్లు పెరిగితే చౌకీదార్ ఏం చేశారని ప్రశ్నించారు. మీరు నన్ను ద్వేషించినా నాలో మీ పట్ల ద్వేషం లేదన్న వ్యాఖ్యలు ఆయన ప్రసంగంలో హైలైట్. మీ అందరినీ మారుస్తాను, మీలో ఉన్న ప్రేమను వెలికితీస్తానంటూ రాహుల్ కామెంట్ చేశారు. అనంతరం మోడీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ చర్య సభలో అందరినీ ఆశ్చర్యపరిచింది. మోడీ కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. మొత్తానికి ఆయన వ్యవహరించిన తీరు, సభలో చేసిన కామెంట్లు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాయని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.